అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 13 జిల్లాలను 26 జిల్లాలుగా ఏర్పాటు చేసి ప్రజలకు పరిపాలన మరింత చేరువ చేశారని పోలవరం వైసీపీ మండల అధ్యక్షుడు బుగ్గా మురళీకృష్ణ అన్నారు. వైఎస్ జగన్కు కృతజ్ఞతలు తెలుపుతూ ఏలూరు జిల్లా పోలవరం మండల కేంద్రంలో ఎంపీపీ శంకర వెంకటరెడ్డి, సర్పంచ్ పోడుం పుష్ప, వైసీపీ మండల అధ్యక్షుడు బుగ్గా మురళీకృష్ణ, మహిళలు, నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఆయన మాట్లాడుతూ సమానాభివృద్ధి, సర్వజనాభివృద్ధి, సంపూర్ణ అభివృద్ధి లక్ష్యంగా పాలన వికేంద్రీకరణ చేస్తూ అభివృద్ధి ఏ ఒక్క వర్గానికో ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాకుండా పాలన సామాన్య ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు చేరువగా ఉండేలా అభివృద్ధి ఫలాలు అందరికీ పారదర్శకంగా ఇంకా మెరుగ్గా అందాలన్న లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తూ రాష్ట్ర పరిపాలన చరిత్రలో నవశకానికి నాంది పలికారని అన్నారు. మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు గత ఎలక్షన్ హామీలుగా ఇచ్చిన నవరత్నాలే కావచ్చు, అలాగే మన 12 జిల్లాలని 13 జిల్లాలని 26 జిల్లాలు చేయడానికి ఆవేళ చెప్పడం జరిగింది. ఆచరణలో ఈవేళ చేసి చూపించారు. ఇలాంటి కమిట్మెంట్ ఉన్న నాయకులు గతంలో వాళ్ళ నాన్నగారిని చూసాం, రాజశేఖర రెడ్డి గారిని. తర్వాత ఇంత చిన్న వయసులో మాట అంటే మాట గురించి ఎంతవరకైనా వెళ్ళి దాన్ని సాధించే తత్వం ఉన్న మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారికి ఈ మన రాష్ట్రంలో 13 జిల్లాలని 26 జిల్లాలు చేసి అన్నమాట నిలబెట్టుకుని పరిపాలన వికేంద్రీకరణ అనేది ప్రజలకు దగ్గర నుంచి చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు. తీసుకున్న తర్వాత దాన్ని అమలు చేయటం చాలా కష్టతరమైన విషయం. దాన్ని మన నాయకుడు చేసిన ఈ ఘనతని మన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అలాగే ప్రజలు, మహిళా నాయకులు అందరూ కూడా ఏకదాటిగా ఈవేళ రాష్ట్రం అంతా అసలు జరుగుద్దా అనుకున్న ప్రజానీకం ఇవాళ చేతి చూపించిన మన జగన్మోహన్ రెడ్డి గారిని చూసి అందరూ చాలా ఆనందంగా చెప్పుకుంటున్నారు. ఇలాంటి నాయకుడు వెనకాల మనం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా, మహిళా నాయకులుగా మనం అందరం ఉన్నందుకు నేను చాలా గర్విస్తున్నాను. అలాగే మన పార్టీ